वेलकम टू नंदीश्वरम होटल टुडे अशोक लैंड इंजन प्रॉब्लम वंद किलोमीटर पे लीटर आयल दावती टर्बो ओके टर्बो वैसे आयल चेंज इपू दादापू वे किलोमीटर तिगे चूँ आयल तो फर्स्ट केजी इंजन आयल टोटल टोटल आयल दावती प्रॉब्लम इंजन ओपन चूपे प्रॉब्लम वे किलोमीटर की इंत आयल दागें टर्बो क्रोता ओके इंजन ओपन चेदा फुल इंजन ओके अच्छा मोतम कटे इधी बड़ी मैं इंजन मोतम कटे पीस पीस इपेदा इपे मोतम कड़गी लेट मिशन पंपेदा टोटल ओके ओके चम्मर ओपन चेसा आयल पंप इनका बैक कवर कनेक्टिंग पिस्टल उड़ता ओके बैक कवर ओपन ओके पिस्टल उड़ता कनेक्टिंग ओपन अभी फर्स्ट कनेक्टिंग रॉड रागीपत इंजन ओके मतलब वाशिंग पंपेद इंजन दिन पैन बोर कटिंग से बोर बोर कटिंग चुदा ओके बोर मैं मिशन मेकिंग कटिंग से गौस भाई चूड़े गौस भाई सेटिंग मध्य स्लीव कड़े क्रोता स्लीव कंपनी स्लीव कड़े स्लीव वस्तु मन दी बोर् स्लीव टाइगर पावर इधी बोर् स्लीव दीन सैज बोर कड़े अंदर दिंतर स्लीव ओके बोर स्लीव पिस्टन लाइनर अंटर ओके लाइनर अंदर दिंपे बोर कटिंग मिशन टूल कटिंग टोटल चुकी वर्क बोर कदलाक मोटर बोर अभी कदला सेंटर पाइंट बराबर उ इंची सेटिंग अवत इंटन उूल तो कड़े टूल कटिंग टूल टूल सड़े टूल सैटिंग आये चूस नीटर ओके लाइट मिशन के लिए बोर वे स्लीव कटिंग चूँ मूड स्लीव कटिंग कनेक्टिंग रॉड क्रांक कनेक्टिंग रॉड बुश वेपच्चा क्रोता सीआर बुश कनेक्टिंग बुश न्यू पिस्टन्स आईपीएल कंपनी न्यू स्टैंडर्ड ओके इंटरेस्ट वाचर्स क्या टोटल सामान ओके इंजन के फिट गोर्ज कंपनी रिंग्स पिस्टन रिंग्स गोर्ज कंपनी टोटल इधे अशोक लैंड दोस्त बॉश टाइप इंजन मेन बेरिंग बेटेसा मेन बेरिंग्स नागरू मेन बेरिंग्स पेवाली
ఆయిల్ హోల్స్ గాలలు కలుపుకోవాలి. అవి అలానే కూర్చుంటే కానీ చూసుకోవాలి, ఆయిల్ హోల్స్ మొత్తం క్లియర్ ఉన్నాయా లేవో చూసుకోవాలి. ఓకే, ఈ ప్లేస్లో కూలింగ్ జెట్స్ వస్తాయి, ఇక్కడ మూడు వస్తాయి. కూలింగ్ జెట్లు పెట్టుకోవాలి. కూలింగ్ జెట్లు పెట్టేదా, ఈ మూడు కూలింగ్ జెట్స్. ఓకే, ఈ మొత్తం ఆయిల్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. పిస్టన్ కొడతాయి ఆయిల్. ఓకే, ఇవి క్లీన్ చేసి ఎక్కించుకోవాలి. ఓకే, ఈ విధంగా మూడు పెట్టేసుకోవాలి, కూలింగ్ జెట్స్, పిస్టన్ కూలింగ్ జెట్స్ ఒకటి, ఓకే రెండు మూడు. ఇవి కూలింగ్ జెట్స్ ఇక్కడ పెట్టేసాను చూడండి, ఈ విధంగా బోర్ కూలింగ్ జెట్స్. ఇక ఫుల్ టైట్ చేసుకొని క్రాంక్ పెట్టేసి పిస్టన్ ఎక్కించేద్దాం. ఫస్ట్ వాచర్స్ థర్డ్ బెడ్కి వస్తాయి, ఇంజన్ థర్డ్. ఇలా ట్రస్ట్ వాచర్స్ రెండు పెట్టుకోవాలి, పెట్టుకున్న తర్వాత క్రాంక్ పెట్టేయాలి. ఓకే, ఆయిల్ వేసేసినాం మొత్తం, ట్రస్ట్ వాచర్లు మర్చిపోకండి. ఓకే, ఆయిల్ గాలాలు ఉంటాయి, ఈ విధంగా కట్టింగ్స్ వైర్ సైడ్ రావాల కట్టింగ్స్, ఆయిల్ గాల కట్టింగ్. ఇప్పుడు కూడా చూడండి ఆయిల్ గాల ఈ కట్టింగ్, ఇక్కడ రెండు గీతలు వస్తాయి, బయట సైడ్ రావాలి. ఆయిల్ గాలాలు అన్నమాట అవి, క్రాంక్ ఆయిల్ ఎక్కనీకి పట్టుకోకుండా. ఓకే ఓకే, క్రాంక్ అయితే పెట్టేసిన, ఇది మెయిన్ బెడ్లు పెట్టాలి. నెక్స్ట్ క్రాంక్ మెయిన్ బెడ్లు. ఓకే, ఇలా ఫ్రీ ఫ్రీ ఉండాలి. ఓకే, మెయిన్ బెడ్లు పెట్టి తిప్పి చూపిస్తా. ఓకే, మెయిన్ బెడ్లు పెట్టేద్దాం. ఓకే, ఇలా బాణం మార్కులు అన్నీ టైమింగ్స్ ఏ రావాలి. బెల్ట్ సైడ్ చూడండి, ఇది ఓకే టు ఈటే ఈటే నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఏ బెడ్ ఆ బెడ్లోనే కూర్చుంటుంది. ఇలా చూసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ టైట్ అయిపోయినాయి, ఇలా ఫ్రీ తిరగాలి. ఇక చూడండి ఎంత ఫ్రీ ఉందో, ఫ్రీ ఉండాలి ఇంత క్రాంక్. ఓకే, ఎక్కడికి ఇంత పట్టుకోవద్దు, మళ్ళీ ఇంజన్ స్టార్ట్ కాదు, హార్డ్ హార్డ్ అయిపోతే సిఆర్లు పట్టుకుంటాయి. ఓకే, ఎంత ఫ్రీ ఉందో చూడండి. ఓకే, నెక్స్ట్ పిస్టన్లు వేసేద్దాం. పిస్టన్ దగ్గర రింగ్లు లాక్లు అన్నీ చూసుకోవాలి. ఓకే, లాక్లు అయితే చేసేసినాం, రింగులు కూడా వేసేసిన చూడండి. టోటల్ అన్నిటికీ రింగులు వేసేసిన, లాక్లు వేసేసిన, పిస్టన్ సెట్ చేసేద్దాం. ఓకే, స్లీవ్లు చూడండి నీట్గా దూసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఏం లేకుండా నీట్గా బ్రష్ దూసుకొని ఆయిల్ వేసేసి పిస్టన్ లెక్కేయాలి. ఓకే చూడండి, అంత నీట్గా దూసేసాం స్లీవ్, బోర్ కటింగ్ అంతా స్మూత్ అయిపోయింది. ఓకే, స్లీవ్లు దింపేసి ఓకే పిస్టన్ వేసేద్దాం. ఇక పిస్టన్ లెక్కించిన బాణం మార్పు చూడండి, ఫ్రంట్ టైమింగ్ సైడ్ చూడండి, ఇది కూడా చూడండి. ఓకే, మొత్తం మూడు బాణం మార్కులు టైమింగ్ బెల్ట్ సైడ్ రావాలి. మూడుకి మూడు న్యూ పిస్టన్స్. ఓకే, కింద చెంబర్ వేసి కనెక్టింగ్ ఫుల్ టైట్ చేసేసి బండికి ఎక్కించేసి తర్వాత ఎడ్ ఎక్కేయాలి, ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది. ఒక్కసారి ఫిట్టింగ్ చేస్తే మొత్తం హాఫ్ హాఫ్ ఎక్కించుకుంటే బెటర్, వెయిట్ పడదు మనకి, బాగా బరువు ఉంటుంది ఇంజన్. ఓకే, నెక్స్ట్ ఆయిల్ పంప్ వేసుకోవాలి. ఈ ప్లేస్లో ప్యాకింగ్ నీట్గా తీసేసి ఆయిల్ పంప్ వేసుకోవాలి. కంపల్సరీ న్యూ పంప్ వేయాలి. ఈ ఆయిల్ పంప్ ఏఎల్ ఒరిజినల్ ఆయిల్ పంప్, ఇంజన్ చేసిన ప్రతిసారి వేసుకోవాలి. మెయిన్ ఆయిల్ పంపే, ఇంజన్కు ప్రెషర్ రావాలి, ఆయిల్ ప్రెషర్. ఆయిల్ సరిపోకపోతే కూడా మన ఆయిల్ లైట్ వస్తుంది మనకి, సిఆర్లు పట్టుకుంటాయి. ఆయిల్ ప్రెషర్ కోసం కొత్త వేయాలి, ఇలా ప్లే చూసుకోవాలి. ఒక ఏఎల్ కంపెనీ చూడండి, లోగో అశోక్ లేని లోగో. ఓకే, పంపు కొత్త వేసేద్దాం. ఓకే చూడండి, లోపల ఆయిల్ పంప్. ఓకే, ఫిట్ చేద్దాం ఆయిల్ పంప్. అనబాండ్ ఎక్కువ పెట్టకూడదు ఇక్కడ ఈ ప్లేస్లో, లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ప్యాకింగ్ పెట్టేసినాం, ఇది ఆయిల్ పంప్ ప్యాకింగ్. ఇది ఆయిల్ పంప్ ప్యాకింగ్, అన్నపండ ఎక్కువ పెట్టకూడదు దీనికి. ఓకే, ఫిట్ చేసేద్దాం పంప్, ఇలా పెట్టేసుకొని పంప్ ఫిట్ చేద్దాం. ఫిట్ చేసినాం, ఆయిల్స్ కూడా దించుకున్నాం, మొత్తం లోపల దగ్గర కొట్టకూడదు.
ఆయిల్ పంప్ ఫిట్టింగ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ అటు సైడు రియర్ ఆయిల్స్ వేసేసి ఆయన చెంబర్ ఎక్కిచ్చేద్దాం. ఓకే ఓకే, ఆయిల్స్ వేసేసాను. బ్యాక్ కవర్, రియర్ ఆయిల్ సీల్ కవర్, ఇది న్యూ ఆయిల్ సీల్. ఆయిల్ సీల్ దింపేయాలి ఇందులో, ఇది ఓల్డ్ ఆయిల్ సీల్. ఓకే, ఆయిల్ సీల్ కంపల్సరీ వేసుకోవాలి, మళ్ళీ ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఓకే ఓకే, ఆయిల్ సీల్ అయితే అయిపోయింది. ఎక్కిచ్చేసినాం, ప్లేట్ ఎక్కిచ్చి ఆయిల్ సీల్ ఎక్కిచ్చేసినాం. ఓకే, కనెక్టింగ్ బెడ్లు గిట్ల అన్నీ ఫుల్ టైట్ అయిపోయినాయి. చెమ్మర్ ఎక్కిచ్చేద్దాం. ప్యాకింగ్ నీట్గా తీసేసినాం. ఓకే, చెమ్మర్ పెట్టేద్దాం, స్టెయినర్ పెట్టేసి. ఇంకా ఇందులో ప్యాకింగ్ మనకు ఇస్తాడు కానీ ప్యాకింగ్ రబ్బర్ది తాగది, డైరెక్ట్ వితౌట్ ప్యాకింగ్ తోటి అనబాన్ డైరెక్ట్ పెట్టి ఎక్కేలా. చెంబర్ ప్యాకింగ్ ఇచ్చింది కానీ ఇది సరిగా సెట్ కాదు. ఓకే, ఇది ప్యాకింగ్ ఇచ్చింది కానీ మనం టైట్ చేస్తే సాగిపోతుంది, రబ్బర్ ప్యాకింగ్ సెట్ కాదు. ఓకే, ఇది వేస్ట్ ఇది. ఇంకా డైరెక్ట్ అనబాన్ పెట్టేసి ఎక్కిచ్చేద్దాం అంతే. డైరెక్ట్ అనబాన్ అయ్యింది, ఎందుకంటే ప్యాకింగ్ పనిచేయదు. చూడండి, రబ్బర్ ఐటెం ఇది. ఓకే, స్టేనర్ కంపల్సరీ క్లీన్గా చేసుకొని ఎక్కించుకోవాలి. కింద ప్యాకింగ్ చేసేయాలి, ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇక్కడ హెయిర్ తీసుకుంటే ఆయిల్ కూడా ఎక్కదు, ఫుల్ టైట్ చేసుకోవాలి ఇది. ఓకే, స్టేనర్ జాల అనేది చెంబర్లో ఏమైనా చెక్తా ఇట్లా పడితే మొత్తం ఫిల్టర్ చేసి పంపిస్తుంది, స్టేనర్ అంటారు దీన్ని. ఓకే, చెంబర్ ఎక్కిచ్చేద్దాం. చెంబర్ మొత్తం ఎక్కిచ్చేసాం, బండికి ఎక్కిచ్చేద్దాం. ఇక సింపుల్గా ఉంటుంది ఇట్లనే. ఓకే, ఆయిల్ సీల్ బ్యాక్ కవర్ అన్నీ మనం బండికి ఎక్కించినాక ఎక్కిచ్చేద్దాం. ఓకే, టోటల్గా అయితే ఫిట్టింగ్ అయిపోయింది. కింద పిస్టన్ లెక్కిచ్చేసినాం, బెడ్ లెక్కిచ్చేసినాం, బండ్లకి ఎక్కిచ్చేద్దాం. ఇక ఓకే, బోర్ బండ్లోకి ఎక్కిచ్చేసినాం. ఒక్కడనే ఉన్న కదా, మొత్తం ఫిట్టింగ్ చేయ ముందుకే హాఫ్ ఎక్కించుకున్నా సింగిల్గా, సండే కదా పెట్టాలి. ఓకే, మిగతా అన్ని కంప్లీట్ చేసేద్దాం. క్లచ్ కిట్ స్మాల్, చూడండి క్లచ్ కిట్ ఎక్కిస్తున్నాం. స్మాల్ నాలుగు ఒకటి ఉంటారండి, ఇది మొత్తం పోయింది. క్లచ్ ప్లేట్ చూడండి, ఈ క్లచ్ ప్లేట్ పాతది, మొత్తం అరిగిపోయింది చూడండి. రిపీట్లు తేలినాయి బయటికి. ఓకే, న్యూ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు ఇప్పుడు. చూడండి, న్యూ ప్లేట్ అట్టలు ఎంత నీట్గా ఉన్నాయి, ఎంత దొడ్డు ఉంది కూడా కనిపిస్తుంది మీకు. చూడండి, ఇది దాని దీనికి ఎంత తేడా, మొత్తం రిపీట్లు తేలినాయి చూసారుగా. మొత్తం అయిపోయింది, దీని పని అయిపోయింది. కొత్త వేసేద్దాం. క్లచ్ ప్లేట్, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ మూడు వస్తాయి. ఇందులో కిట్ అన్నమాట ఇది, రిలీజ్ బేరింగ్. ఓకే, ప్రెషర్ ప్లేట్, రిలీజ్ బేరింగ్ మూడు వస్తాయి. లుక్ కంపెనీ, కంపెనీ తోటి వచ్చాయి లుక్. ఓకే, ఫిట్ చేసేద్దాం. ఫిట్ వచ్చేసింది, ఎటు కొత్తది చూడండి. వాల్స్ కూడా కొత్త వేసేస్తున్నాం, ఎటు కొత్తది. దానికి అన్ని ఫిట్టింగ్ చేసేసి బండికి ఎక్కించేస్తాం. ఫిట్టింగ్ అయిపోయింది, కొత్త హెడ్ ఇంజక్టర్ ఇట్లా అన్ని పెట్టేసినాం. ఓకే, గ్యాస్ కిట్ న్యూ వేసేసినాం, గ్యాస్ కిట్ పిస్టిల్లో కొంచెం ఆయిల్ వేసేసినాం. ఓకే, హెడ్ ఫిట్టింగ్ చేసేద్దాం ఇక. ఓకే, హెడ్ మొత్తం ఫిట్ అయినాక చేద్దాం. రేడియేటర్ న్యూ హె, రేడియేటర్ ఫ్యాన్ కూడా కొత్త వేసేసినాం, ఫ్యాన్ ప్రాబ్లం ఉంది మోటార్. ఓకే, ఫుల్ ఫిట్టింగ్ చేసినాక చూపిస్తా. కంప్లీట్గా ఇంజన్ అయితే ఎక్కిచ్చేసినాం, కూలెంట్ ఇప్పుడే వస్తుండు చూడండి. టోటల్ కంప్లీట్గా అన్నీ వేసేసినాం, టోటల్ ఫిట్టింగ్ అయిపోయింది, వైరింగ్ ఆయిల్ మొత్తం. ఓకే, డీజిల్ ఎక్కిద్దాం, డీజిల్ ఫిల్టరేషన్ కదా, ఎగ్నిషన్ ఆన్ చేద్దాం. ఓకే, సర్వీస్ సింబల్ వెళ్ళిపోయింది, బాస్ టైప్ ఇంజన్ ఇది. ఓకే, సర్వీస్ ల్యాంప్ వెళ్ళిపోయింది. రెండు మూడు సార్లు కీ ఆన్ చేస్తే డీజిల్ ఎక్కుతా అన్నమాట. నైట్ అయింది కదా, చీకటి ఉంది. ఓకే, కూలెంట్ కూడా నింపేసినాం, స్టార్ట్ చేద్దాం బండి. ఓకే, ఎగ్నిషన్ ఆన్, స్టార్ట్ చేద్దాం. చూడండి వాటర్
అంత ఓకే పర్ఫెక్ట్ ఉంది. బ్యాక్ కంప్రెసర్ కూడా ఏం లేదు. ఇలాంటి బ్యాక్ కంప్రెసర్ ఆయిల్ లేజ్ ఇస్తే ఇంజన్ ప్రాబ్లం ఉంటే బ్యాక్ కంప్రెసర్ లైఫ్ మోషన్ ఆయిల్ వస్తుంది. ఇందులో వాటర్ చాలా బాగుంది వాటిపోయి. ఈ విధంగా తిరగాలి వాటి కంప్రెసర్ ఒక కూలింగ్ పెట్టేసి ఇచ్చేదా మార్నింగ్ పండిచ్చేదా. సో డిస్ప్లేలో కూడా చూడండి ఏ లైట్ కూడా రావట్లేదు. సర్వీస్ లైట్ కానీ ఆయిల్ లైట్ కానీ చెక్కింగ్ లైట్ ఏది వస్తలేదు. ఓకే పర్ఫెక్ట్. ఈ విధంగా పోయాలి చూడండి. చూడండి వాటర్ ఫ్లోగా లైట్ కనబడుతుంది పై కానీ. ఓకే చూడండి వాటర్ ఫ్లోగా ఇట్లా రావాలి వాటర్ అనేది రిటర్న్ పైప్లో ఉన్నది.